ఫెడరల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు రిపోర్టు, ఆ రిపోర్ట్లో అగ్రభాగాన ఉన్నది పైన ఆంధ్రప్రదేశ్లో మూసి. ఇది 2015. మరి 2015 అయితే అప్పుడు బీఆర్ఎస్ అప్పుడే వచ్చింది. 2014 జూన్లో మేము అధికారం చేపట్టాం. మార్చింది ఎవరయ్యా అంటే రేవంత్ రెడ్డి గారు ఈ రోజున్న కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారు గతంలో ఉన్న తెలుగుదేశం పార్టీ. ఆ పుణ్యమంతా సింహభాగం కొద్ది భాగం తెలుగుదేశానికి కూడా దక్కుతుందనే మాట కూడా నేను తెలియజేస్తాను. మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు 1908 ఫ్లడ్స్ వచ్చిన తర్వాత ఆయన వచ్చి ఆయన డిజైన్ చేసిన ఆ 2 రిజర్వాయర్లు కొన్ని అవి తప్ప మళ్ళీ కేసీఆర్ గవర్నమెంట్ వచ్చేదాకా ఏ ప్రభుత్వం కూడా పెద్ద ఎఫర్ట్స్ అయితే పెట్టలేదు. తర్వాత 2014 బిఓడి, సిఓడి ఈ రెండిట్లో కూడా మూసి ప్రమాద భరితమైన స్థాయిలో ఉంది అని చెప్పి, అదే మాదిరిగా హైదరాబాద్ లో ఫ్లడ్ ప్రివెన్షన్ జరగాలి అంటే ఈస్ట్ టు వెస్ట్, వెస్ట్ టు ఈస్ట్ ఒక 10,000 కోట్ల రూపాయలతో ఎక్స్ప్రెస్ వే కట్టి అర్బన్ మొబిలిటీలో కూడా డీకంజెషన్ అవుతుంది, సిటీ ట్రాఫిక్ తగ్గుతుంది, నేరుగా బయటకు వెళ్ళిపోవచ్చు, కనెక్టివిటీ కూడా ఇంప్రూవ్ చేయొచ్చు అనే ఒక ఆలోచన కూడా చేశారు. మానవీయ కోణంలో ఇదంతా చేయాలని నిర్ణయం తీసుకున్నారు.